రీప్లేస్మెంట్ అనే దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయండి? పార్షియల్ హిప్ రీప్లేస్మెంట్ అండ్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అనే. సో బేసిక్గా దాని మీనింగ్ ఏంటో చెప్తాను. సో ఇది ఫ్రాక్చర్ అయింది అనుకోండి బోన్. సో మీరు అడగచ్చు, ఇప్పుడు ఓన్లీ బాల్ ఇరిగింది కదా, ఓన్లీ బాల్ని మారిస్తే సరిపోతుంది కదా అని అడగచ్చు. ఓన్లీ బాల్ మార్చేసి కప్ అట్లానే వదిలేస్తే దీన్ని పార్షియల్ హిప్ రీప్లేస్మెంట్ అంటారు. ఓన్లీ ఆ బాల్ని మార్చాము. ఓకే, ఇది కరెక్ట్ ఆప్షన్ కొందరికి. అంటే ఎవరిలో అంటే 75+ లేకపోతే 80+, ఎక్కువ ఆల్రెడీ ఎక్కువ నడవట్లేదు అనుకోండి ఇంట్లో, అది సరిపోతుంది. ఎందుకంటే ఈ పార్షియల్ హిప్ రీప్లేస్మెంట్ అనేది లైఫ్ మేబీ 5 to 10 years అంటే. కానీ యంగ్ పేషెంట్ లేకపోతే యాక్టివ్ పర్సన్ ఉన్నారనుకోండి, ఈ ఓన్లీ బాల్ ఇరిగినా కూడా కప్ని కూడా మార్చాల్సి వస్తుంది. దాన్ని టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటారు. సో ఓన్లీ బాల్ మారిస్తే పార్షియల్ హిప్ రీప్లేస్మెంట్. ఓకే, బోత్ బాల్ అండ్ కప్ రెండింటిని మారిస్తే దాన్ని టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటాం. కప్ మార్చుకున్న ఓన్లీ బాల్ మార్చే అదే, అది ఎప్పుడు అవసరం రాదు అలా. ఓకే, సో కప్ మారిస్తే డెఫినెట్గా బాల్ కూడా మార్చాల్సి వస్తుంది. సో రెండింటిని మారిస్తే టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటాము. ఇది అడ్వాంటేజ్ ఏంటంటే, ఇట్ ఇట్లీస్ట్ 20-25 years లాస్ట్ అవుతుంది. సో యంగ్ పేషెంట్కి లేకపోతే యాక్టివ్ పేషెంట్కి హిప్ ఫ్రాక్చర్ అయితే టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేయించుకోవడం బెస్ట్. ఓకే, పార్షియల్ హిప్ రీప్లేస్మెంట్ ఎవరికి చేయాలంటే, చాలా ఓల్డ్ పేషెంట్కి ఫ్రాక్చర్ అయిందనుకోండి, మేబీ 80-85+, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంతకన్నా లేదనుకోండి 5-10 years కన్నా, ప్లస్ ఎక్కువ నడవట్లేదు ఆల్రెడీ ఇంట్లో. ఇది అడ్వాంటేజ్ ఏంటంటే, ఓన్లీ బౌల్ మార్చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది సర్జరీ, తక్కువ బోన్ని తీస్తాము వాళ్ళకి. అది 5-7 years వచ్చినా కూడా సరిపోతుంది అని అనుకుంటే అప్పుడు పార్షియల్ హిప్ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు.